విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తుమ్మాకుపల్లి గ్రామంలో సుమారు 80 లక్షల వ్యయంతో నూతన సచివాలయం భవనం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల భవనాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బెల్లని చంద్రశేఖర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోను పలు ప్రజా సమస్యలు, ఆధ్వానంగా ఉన్న రోడ్లు మంజూరు చేయాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. ఎంపీ బెల్లని చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా తోటపల్లి కాలువ నీరు నియోజకవర్గానికి అందజేయాలని కోరారు. అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పలు శాఖల్ని ప్రజలతో ఇంటరాక్టివ్ కార్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, బొబ్బిలి ఆర్డీఓ శేష శైలజ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అందులో భాగంగా సచివాలయంలో ఆర్బీకే వెల్నెస్ సెంటర్ భవనంలో ప్రతి 2000 జన ఆయన ఎక్కడ ఏదైనా మనసు పెడితే అందువల్ల ఈ రోడ్ శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సచివాలయం సభ్యులు జిల్లాలందరూ ఊర్లో ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బెంగాల్స్ నుంచి టీమ్ వర్క్ సార్ వచ్చింది సార్. రెండవది ఊర్లో వాటర్ స్కీమ్ సార్, వాటర్ ఇంటింటి కొనాలి సార్. అంతా ఏంటి సార్, మిగతా ఉండిపోయింది 40 లక్షల దగ్గర అవసరం సార్ ఈ విలేజ్ కి. ప్రభుత్వం వచ్చి కార్యక్రమం చేసింది, ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా స్వతంత్రం వచ్చింది జరగలే ఇవాళ. అందుకే మనరాళ్ళలో ఈ పిల్లలందరూ కూడా వీళ్ళందరూ మీకోసం ఇవాళ పనిచేస్తున్నారు. వెల్నెస్ సెంటర్ అంటే పిహెచ్సి లాగా ఒక సెంటర్ ని, ఇద్దరు డాక్టర్లు కూడా ఇక్కడే ఉంటారు. అలాంటి సెంటర్ను కూడా ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. ఇది ప్రభుత్వం తాలూకా కాన్సెప్ట్. ఇది ముఖ్యమంత్రిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా తాలూకా ఆశయాలు తిరుగుతాయి, మాకు వచ్చి అంత పరిపాలన అందుబాటులోకి వస్తుంది, సామాన్యులకు వచ్చి పరిపాలన ఇంటి ముందుగా వస్తుంది, మధ్యన దళాలు ఉండరు, మధ్యవర్తులు ఉండరు, ప్రభుత్వమే ఆ కార్యక్రమాన్ని చేస్తుంది అని చెప్పని జగన్మోహన్ ఎన్నికల్లో చెప్తే మీరందరూ మెచ్చారు, ఆయన మాటలు నచ్చారు, ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆ నేపథ్యం ఇచ్చిన మాటకి యువదాటకంట ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసింది. మనం ఎప్పుడో చూసాం పంచాయతీ ఆఫీస్ ఉంటే ఊళ్ళో కడితే పెద్ద గొప్పగా మనం చెప్పుకునే వాళ్ళం. ఆ పంచాయతీ ఆఫీస్ ముందు వచ్చి ఒక పంచాయతీ ప్రెసిడెంట్తో పాటు సెక్రటరీ ఉండేవాడు, ఏదో ఉంటే అయ్యగా చెప్పుకునే వాళ్ళం. ఇంకా అవసరమైతే గైపిందని వెళ్ళేవాళ్ళం, ఎండి ఆఫీస్కి వెళ్ళామనం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామనం, అక్కడికి వెళ్ళి మన పనులు చూసుకుంటామనం. ఇప్పుడు కాదు, 4000 జనాభాకి, 2000 జనాభాకి నుంచి 4000 జనాభా వరకు, 2000 జనాభాకి ఒక సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, అలాగే ఒక ఒక పిహెచ్ లాంటి వెల్నెస్ సెంటర్, ఇవన్నీ పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో పెట్టింది. గత ప్రభుత్వంలో మనం చూసాం జన్మభూమి కంపెనీని మన మధ్యవర్తులు పెట్టి అదే దేశం కార్యకర్త వచ్చి పెన్షన్ కావాలంటే వారికి 100, 50, 90, 90 ఇచ్చుకొని లేకపోతే ఏ పార్టీ అని అడిగి ఆ పార్టీ అయితే ఇవ్వడం, లేదా మానిడం, ఇల్లు కావాలంటే ఆ పార్టీ అయితే ఇవ్వడం కాదు మానిడం, లేదంటే డబ్బులు ఇస్తే ఇవ్వడం అనేది ఆ కార్యక్రమం ఉండేది. కానీ ఇవాళ కాకుండా ఒక 11 మంది సెక్రటరీని మేము ముందు పెట్టి ఉద్యోగస్తులు పెట్టి వాళ్ళందరూ కూడా ఎంతో చదువుకున్న పిల్లలు, వాళ్ళందరూ కంప్లైంట్తో ఇవాళ ఆ గ్రామంలో ఉన్న మీ ప్రజల్ని ఇంటిలో కొడుకు కూతురు కంటే గొప్పగా, అంతకంటే మిన్నగా ఒక కమిట్మెంట్తో ఇవాళ కార్యక్రమం చేస్తూ ఇవాళ ప్రభుత్వం మీకు అందించింది. ఇది ప్రభుత్వం దాని ఘనత. సరే ఎవరో ఎన్నో ఏమో అనుకుంటారు, అవన్నీ ఒక్కర్లే. ఒక్కసారి మనం ఈ గ్రామంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమంలో పరిశీలించుకుందాం. మీ సెక్రటరీలు అందరూ ఏమ్మా
వస్తుంది. దీనికి సంబంధించి గజబంగారు మొన్నే మన ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రోజు డిగ్రీ కాలేజ్ కూడా మరి ఓపెన్ చేసుకున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ దానికి సంబంధించి స్టాఫ్ అయితే లేరు. ఆ స్టాఫ్ ఏమో మరి ఎప్పుడైనా మీరు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సంబంధించి పిల్లలకి అంత ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా మరి తీసుకొస్తున్నాం. అలాగే కూడా మహిళలే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో మహిళల ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినా చేసినా కూడా ఈరోజు మహిళల పేరు మీదే. ఈరోజు అమ్మఒడి ఇచ్చింది మహిళల పేరు మీద ఇస్తున్నారు. అమ్మఒడి అందింది కదా మందరికి, అందిందా అమ్మఒడి? ఏం మాట్లాడలేదు, అందింది అమ్మఒడి, అందింది చేయత, అందింది ఆసరా, అందింది. మరి సున్నా వడ్డీ మొన్న ఇచ్చాం, అందరికి సున్నా వడ్డీకి సంబంధించిన ఇచ్చాం, రెండు దఫాల దానికి సంబంధించి ఇచ్చాం, ముఖ్యంగా మహిళకి సంబంధించి మహిళా ఎంపీకి చేసాం. మరి అలాగే మహిళలే మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి. మహిళకి ఈరోజు 100,000 రూపాయలు కాదు 5 లక్షలైనా బ్యాంకులో అప్పు ఇస్తే మీకు ఎవరు సెక్యూరిటీ కానీ గ్యారంటీ లేకుండా ఇస్తారు. మాకు ఎదురు ఎవరు 10,000 రూపాయలు కూడా బ్యాంక్ కూడా అప్పు ఇవ్వడం అంటే మీ అందరికీ కూడా అంత గౌరవం గుర్తింపు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కనుక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మరి మీ అందరికీ అందుతున్నాయి. మరి ఆ జోలికి పోను కానీ, సంక్షేమ జోలికి పోను కానీ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రధానంగా జిల్లా అటువంటిది పెద్దలు అప్పలనరసయ్య గారి సమక్షంలో, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో మనకి మన పిల్లల చదువు కోసం అని చెప్పి గజపిందాలను డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్థలం కానీ దానికి సంబంధించిన బిల్డింగ్ కానీ లేవు కనుక దానికి సంబంధించింది, అలాగే దానికి సంబంధించిన ఫ్యాకల్టీకి సంబంధించిన లెక్చరర్స్ లేరు కనుక మరి దానికి సంబంధించి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు దృష్టిలో పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ సమక్షంలోనే మీ టైంలోనే ఆ రోజు 2014 ముందు మన తోటపల్లి కాలువ ఏదైతే చిగురుపల్లి నియోజకవర్గానికి అటు రుణ స్థలానికి శాంక్షన్ చేశారు, తర్వాత సెకండ్ ఫేజ్ లోని గజపిందనారానికి దత్తరాజర్ మండలానికి దానికి గజపిందనారానికి సంబంధించి కూడా తోటపల్లి కాలువ శాంక్షన్ చేశారు. మీ టైంలోనే అది తవ్వకాలు కూడా జరిగాయి. మరి గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు వచ్చాక ఒక్క అభివృద్ధికి దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది కనుక దాన్ని మరి సాగు నీరుకి అందిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వర్షాధారం మీద ఆధారపడన్నారు కనుక రైతులందరికీ కూడా మంచి జరుగుతుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి చెప్పి తెలియజేస్తాను.